శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ ప్రేక్షకులకు దుర్గాష్టమి శుభాకాంక్షలు తెలుపుతూ శుభోదయం కార్యక్రమానికి స్వాగతం. మన సనాతన ధర్మంలో ఎన్నో మంచి విషయాలను ఆనాడే మన ఋషులు మనకందించారు. వాటిలో కొన్ని విషయాలను ఈనాటి ఋషివాక్యం ద్వారా తెలుసుకుందాం. శ్రీ వెంకటేశాయ శ్రీనివాసాయ గోవిందాయ నమో నమః. నమో మహద్భ్యో ఋషిభ్యో గురుభ్యో నమః. వేదాల్లో వాక్యాలు మనం చూస్తుంటే ఎంత ఉదాత్తమైన భావాల్ని యుగాల క్రితమే భారతీయ మహర్షులు ఆవిష్కరించారో తెలుస్తుంటుంది. వాటిని పాటిస్తే ఏ కాలపు మానవుడైనా కూడా ధన్యుడైపోతాడు. ఋగ్వేదంలో ఒక మంత్రంలో చెప్తుంటారు, భగవంతుని ఉద్దేశించి ప్రార్థన చేస్తూ అవృకేభి స్వస్తివేషి రాయ పథిభి. దీని అర్థం ఏంటంటే, ఓ భగవానుడా, నువ్వు దయతలచి మమ్ములను కపటం లేని మార్గాలలో సుఖాన్నిచ్చే ధనాన్ని మాకు ప్రసాదించి అనుగ్రహిస్తావు. ఈ మాట తెలుసుకోవాలి. దీన్ని బట్టి భగవంతుని ముందు ఎలా ప్రార్థించాలో తెలుస్తున్నది కదా. అవృకేభి అనే మాట గొప్ప విషయం. అంటే కపటం లేనటువంటి పథిభి మార్గాలలో అని, అంటే కపటం లేని మార్గాలలోనే ధనం రావాలి అని చెప్తున్నారు ఇక్కడ. అంటే వంచన, మోసము, అన్యాయము, అధర్మము ఇవేవీ లేని పద్ధతిలో మనం ధనం సంపాదించాలి. ఇది గొప్ప మాట. అంటే అవినీతి మార్గముల ద్వారా ధనం రాకూడదు అని భగవంతుని ప్రార్థించాలండి మనం ఇక్కడ. మనకు తెలుసో తెలియకో అక్రమమైన సొమ్ము, అపవిత్రమైన సొమ్ము మన దగ్గర రాకూడదు. అందుకే కపటము లేని మార్గాలలోనే ధనము లభించుగాక అని భగవంతుని అడుగుతున్నారు. అంటే మనం సంపాదించేది ఎప్పుడు కపటం లేని మార్గాల్లోనే సంపాదించాలి. అలా ఉండేటట్టు భగవంతుడు కూడా అనుగ్రహించాలని ప్రార్థించాలి. ఎందుకంటే ఒక్కొక్కసారి ధనం అవసరమయ్యి కపట మార్గాలు కూడా వైపు కూడా వెళుతూ ఉంటాం. అందుకే అవసరం కోసం కూడా తప్పుడు మార్గాలు తొక్కకుండా సరి అయిన మార్గముల ద్వారా మా అవసరాలు తీరేటట్టు ధనం లభించేటట్టు చూడవయ్యాలని భగవంతుడు ప్రార్థిస్తున్నాడు. ఇలా అడగాలండి. అంతేగాని నాకు అక్రమ మార్గంలోనే డబ్బు వచ్చేటట్టు చెయ్యు, నీకు కొంత శాతం హుండీలో వేస్తాను అని ప్రార్థించడం కాదు. కపటము లేని మార్గముల ద్వారా వచ్చిన ధనము ద్వారా మమ్మల్ని అనుగ్రహించు అనడంలోనే నాకు వచ్చిన ధనం కూడా నీతి మార్గంలో రావాలి, అవినీతి మార్గంలో రాకూడదు. ఆ వచ్చిన ధనం కూడా నాకు సుఖాన్ని కలిగించాలి. ఇది చాలా గొప్ప విషయం. కొందరు ధనాన్ని సంపాదిస్తే కానీ సుఖపడదు, బోలెడంత ధనం ఉంటుంది, కానీ ప్రతిరోజు ఏదో భయం, ఏదో ఆందోళన. ఆ వచ్చిన ధనాన్ని కాపాడుకునే ప్రయత్నం, అన్యాయ మార్గాల్లో సంపాదిస్తారు కనుక అన్యాయం ఎక్కడ బయటపడిపోతుందో అని భయం, వీటన్నిటితో ఉంటాడు. ఇంక సుఖం వాడికి ఏమున్నది ఇక్కడ. అందుకే న్యాయబద్ధంగా కపటము లేని సొమ్ము రావాలి, ఆ సొమ్ము మాకు ఆనందాన్ని కలిగించాలి. అందుకే దాచిపెట్టుకుని మురగబెట్టుకునే ధనం ఎప్పుడు దుఃఖాన్ని ఇస్తూ ఉంటుంది. సద్వినియోగపరిచేటువంటి ధనం, మనకి హితాన్ని, ఆరోగ్యాన్ని, ఆనందాన్ని ఇచ్చే ధనం ఏదైతుందో అది ఉత్తమ ధనం. అది కూడా నీతి మార్గం ద్వారా రావాలి. కనుక ధనం ఎలా రావాలి, ఎలా ఉపయోగపడాలో కూడా చక్కగా చెప్తున్నాడు ఇక్కడ ఋషి. రావలసినది అవృకేభి, కపటం లేని నీతి మార్గాల ద్వారా రావాలి. వినియోగింపబడేది స్వస్తి, అంటే సుఖదాయకమైనటువంటి పద్ధతిలో రాయ సంపద వినియోగింపబడాలి అని చక్కని మాటను చెప్పారు. అంతేకాదు భగవంతుని మరొకటి కూడా ప్రార్థిస్తున్నారు, మా బుద్ధి ఎప్పుడు పెడమార్గాల్లోకి వెళ్ళకూడదు. అమ్మహ వర్షిత్వం, మా బుద్ధి పెడమార్గాల్లోకి వెళ్లకుండా చెడు తిరుగుళ్ళు తిరగకుండా నువ్వే కాపాడాలి అంటున్నారు. అంటే భగవంతుని మీద భారం వేసేయడం కాదండి ఇక్కడ, భగవత్ సాక్షిగా మనం సంకల్పించుకోవడం అని అర్థం ఇక్కడ. నేను నీతి మార్గంలోనే సంపాదిస్తాను, సరైన విధంగా వినియోగిస్తాను, నా బుద్ధి ఎప్పుడూ దుర్గతులు లేకుండా జాగ్రత్త పడుతూ ఉంటాను అని అనడం అనేది భగవంతుడు ముందు భగవత్ సాక్షిగా మనం సంకల్పించుకుంటున్నామని అర్థం. మన సంకల్పానికి భగవద్ అనుగ్రహం బలమివ్వాలి అది. అంతేగాని నువ్వే చూసుకోవయ్యా, అంతా నీ ఇష్టం అని ఆయన మీద భారం పడేయడం కాదండి. మన సంకల్పాన్ని ఆయన ముందు ఒక్కసారి నివేదిస్తే ఆయన అనుగ్రహం చేత సంకల్పానికి బలం ఏర్పడుతుంది. దీని ద్వారా ధనం ఎలా ఉండాలో ఎంత చక్కగానో చెప్పారు. దీన్ని బట్టి ఋషివాక్యాలను మనం పరిశీలిస్తూ ఉంటే నేటి తరానికే కాదు ఏ తరానికైనా ఏ దేశానికైనా మానవుడన్న ప్రతి వాడికి పనికొచ్చే అద్భుతమైన మాటగా దీన్ని అంగీకరిస్తారు ఎవరైనా.
ఇలాంటి ఆణిముత్యాలు లాంటి మహావాక్యాలు మనకి ఋషుల వాక్యాల్లో దొర్లుతుంటాయి. వాటిని పట్టుకుని యువతికి బాగా నేర్పగలగాలి. ఎందుకంటే సంపాదించడం కోసమే ప్రతివాడు చదువుతుంటాడు. ఆ మాటకు వస్తే చదువులన్నిటి లక్ష్యం ధనార్జనే అనేటువంటి కాలంలో మనం ఉన్నాం. అందుకే ధనానికి ఇన్ని రకాల సంస్కారాలు ఉండాలి అనేటువంటి ఋషివాక్యాన్ని కూడా మనం గమనించినట్లయితే ఒక చక్కని తరాన్ని మనం తయారు చేయగలము. అవినీతి లేని తరం రావాలి, ఆనందంగా హాయిగా ఉండే తరం రావాలి. ఒకటి వల్ల తనకు కానీ తన వల్ల ఇంకొకటికి కానీ బాధ లేనటువంటి చక్కని జాతి తయారవ్వాలి. అదేవిధంగా చెడు ఆలోచనలు లేని మనస్సంస్కారములు రావాలి. ఇవన్నీ మంత్రం ద్వారా మనం పొందవలసిన అద్భుతమైన భావాలు. ఇటువంటి భావాన్ని అందించిన మహర్షులకు నమస్కరిస్తూ స్వస్తి. పరమ పవిత్రమైన ఆస్వయుజ మాస విశిష్టతను ఈరోజు కొంత తెలుసుకుందాం. గంగాది తీర్థజనక పాదపద్మ సుతారకం శంఖచక్రాభయకరం శ్రీనివాసం భజే నిశం. పవిత్రమైనటువంటి ఆశ్వయుజ మాసంలో శ్రీవారి యొక్క బ్రహ్మోత్సవాలు ఎంతో మహోత్తంగా తరంగా ఉత్సాహంతో లోకమంతా జరుపుకునేటువంటి ఈ సందర్భంలో మనకు ఆ శ్రీనివాసుని ఎలా కీర్తించుకోవాలో ఈ శ్లోకం మార్గదర్శనం చేస్తున్నది. ఆ స్వామివారి యొక్క పాదాల మీద మన దృష్టి నిలవాలి. ఆ పాదాలు ఎటువంటివి అంటే గంగాది తీర్థజనకం. గంగాదేవి ముల్లోకాలని పావనం చేసేటువంటి మహత్తరమైనటువంటి దివ్యమైన నది, త్రిపథగామిని అని పేరు ఆ తల్లికి. అంటే ఆకాశంలో ప్రవహించేటువంటి స్వర్గంగా, భూలోకంలో ప్రవహించేటువంటి మందాకిని గంగా, ఆ పైన పాతాళలోకంలో ప్రవహించేటువంటి పాతాళ గంగ. ఇటువంటి గంగకు ఉత్పత్తి స్థానమైనటువంటిది ఆ పాదం అన్నారు. చక్కగా ఇక్కడ కనుక మనం పరిశీలించినట్లయితే వామనావతార ధారణ చేసినటువంటి సమయంలో శ్రీ మహావిష్ణువు బలిచక్రవర్తి ఆయనకు 3 అడుగుల స్థలాన్ని దానం చేయగానే ఒక పాదంతో యావత్ భూమండలాన్ని కూడా కొలిచేసి ఆయన 2వ పాదంతో త్రివిక్రమ రూపుడై అనంతకోటి బ్రహ్మాండాలలో తన యొక్క దేహాన్ని వ్యాపింపజేస్తూ ఆ ఊర్ధలోకాల్లో తన యొక్క పాదాన్ని ప్రసరింపజేసేటువంటి వేళ బ్రహ్మాండాంతంలో ఉన్నటువంటి బ్రహ్మగారి యొక్క కమండలం ఏదైతే ఉన్నదో ఆ కమండలాన్ని ఒక్కసారి ఈయన తన యొక్క పాదంతో తన్నడం జరిగిందట. జరిగినప్పుడు ఆ కమండలం పగిలి అందులో ఉండేటువంటి సమస్త తీర్థరాజాలకు సమస్త నదీ జలాలకు మూలభూతమైనటువంటి గంగ ఆ కమండలంలోంచి ఒక్కసారి ఈయన పాదాల మీదుగా సమస్త లోకాల్లో వ్యాపించిందన్నమాట. అందుకని అప్పటి నుంచి గంగకు విష్ణుపాదోద్భవీ గంగ అని పేరొచ్చింది. విష్ణుపాదం నుంచి గంగ పుట్టింది అనడానికి కారణం ఈ ఇతిహాసం అన్నమాట. కనుక గంగాది తీర్థజనక పాదపద్మ సుతారకం ఆ పాదాన్ని కనుక మనం సేవించినట్లయితే ప్రయోజనం ఏమిటంటే ఈ భవసాగరాన్ని చక్కగా దాటిస్తుందట. భవసాగరం అంటే సంసారం అన్నమాట. సంసారంలో మనం ప్రతినిత్యం ఎన్నో రకాలైనటువంటి బాధలకు గురవుతూ ఉంటాం. ఆ స్వామి యొక్క దివ్యమైనటువంటి ఆ చరణ యుగళాన్ని ఏ పాదాల నుంచైతే సమస్త లోకాలని కూడా పవిత్రం చేయగలిగినటువంటి గంగ పుట్టిందో ఆ పాదాలని కనుక మనం సేవించినట్లయితే మనకు చక్కగా ఉత్తమగతులు లభిస్తాయి. ఈ సంసార సాగరం నుంచి సుఖంగా మనం దాటగలుగుతాం. అదేవిధంగా శంఖచక్రాభయధరం, శంఖాన్ని వారు ధరిస్తారు. ఆ శంఖం కూడా సమస్త తీర్థజలాలకు కూడా ఆధారభూతమైనటువంటిది. అందుకని ఆ శంఖల్లోంచి ఎన్నో దివ్యమైనటువంటి తీర్థాలు ప్రాదుర్భవించినటువంటి చరిత్రలు మనకు పురాణాల్లో కనబడుతున్నాయి. అందుకనే శంఖతీర్థం అనేటువంటి పేరుకి ఆంతరికంగా ఒక అర్థం ఈ శంఖల్లోంచి ఈ తీర్థాలు ఉద్భవించడం అనేటువంటి విషయాన్ని సూచించడం కోసం. అటువంటి శంఖాన్ని సమస్త దుష్ట శిక్షణం చేయడం కోసం అని చెప్పేసి చక్రాన్ని ధరిస్తూ వరాభయకరాలు, వరాన్ని ఇవ్వడానికి ఒక చెయ్యి, అభయం కోసం అంటే తన భక్తులకు ఏ విధమైన కష్టాల వల్ల భయం లేదనడానికి ఒక హస్తం,
ఈ విధంగా ఆయన శంఖ చక్ర అభయ వరద హస్తాలు ధరించి తన యొక్క భక్తుల్ని రక్షిస్తూ ఉంటారు. అటువంటి శ్రీనివాసుని నేను సేవిస్తాను అని చెప్పడం అనేటువంటిది ఇక్కడ మనకు అంతరార్థం. ఈరోజు తిథి వార నక్షత్రాలలో దాగి ఉన్న విశిష్టతను తెలుసుకుందాం. ఈరోజు 6వ తేదీ చాంద్రమాన శ్రీ వికారినామ సంవత్సర దక్షిణాయన శరదృతువులో ఆశ్వేయుజమాసంలో శుక్లపక్షంలో అష్టమి తిథి పూర్వాషాఢ నక్షత్రం ఆదివారం. ఇక్కడ మనకు తెలుసుకోవలసినటువంటి విశేషాలు కొన్ని ఉన్నాయి. ఒకటేమిటంటే తిథి అష్టమి, భారతావరణలు అన్ని చోట్ల కూడా ఎంతో భక్తి శ్రద్ధలతోటి నిర్వహింపబడుతున్నటువంటి అమ్మవారి యొక్క శరన్నవరాత్రి ఉత్సవాలలో ఈ రోజున ఆ జగజ్జననిని దుర్గాష్టమి అనేటువంటి పేరున వ్యవహరింపబడుతున్న ఈ పుణ్య దివసాన చక్కగా దుర్గాంబికాదేవి అవతారంలో అమ్మవారిని సిద్ధం చేసి భక్తులను అనుగ్రహింపజేస్తారు. కనుక దుర్గగా మనం ఆ తల్లిని ఈ రోజున అర్చించుకోవడానికి అనుకూలమైనటువంటి రోజు. ఇక మనం తిరుమలలో జరుగుతున్నటువంటి శ్రీవారి యొక్క ఈ బ్రహ్మోత్సవ వేడుకల్లో కనుక మనం చూసినట్లయితే ఈరోజు వాహన సేవలలో ప్రాతకాల వాహన సేవగా స్వామివారి యొక్క సూర్యప్రభ వాహన అధిరూఢుడై ఆయన సంచారం చేస్తున్నటువంటి దివ్యమైనటువంటి సందర్భాన్ని మనం స్మరించుకోవడానికి ఇది ఒక అవకాశం అన్నమాట. సమస్త విధములైనటువంటి దివ్యమైన తేజవంతములైనటువంటి ఆదిత్య కళలతోటి ఆ భానుడు తాను వాహనమై శ్రీనివాసుని తన యొక్క ప్రతి కళలోనూ కూడా ఆయన అధిరోహింపజేసి దివ్యమైన చైతన్యంతో లోకాన్నంతటినీ ఉద్ధరించేటువంటి శుభ సందర్భం అన్నమాట ఇది. అలాగే ఇంకా సాయంకాల వాహన సేవ కనుక మనం చూసినట్లయితే సాయంకాలం స్వామివారు చంద్రప్రభ వాహనాన్ని అధిరోహించి మాడవీధులలో సంచారం చేస్తారు. ఆ విధంగా సూర్యచంద్రులను తన యొక్క వాహనాలుగా చేసుకొని ఆ సూర్యచంద్రుల యొక్క దివ్య ప్రభలతోటి ఆయన తన యొక్క దివ్యమైనటువంటి కాంతులను మేళవించి భక్తులను అనుగ్రహించడం అనేటువంటిది సమస్త భక్తుల యొక్క జీవన విధానమంతా కూడా కష్టరహితమై కష్టములనేటువంటి చీకట్లన్నింటినీ కూడా పారద్రోలినటువంటి దివ్యమైనటువంటి స్వామివారి యొక్క అనుగ్రహ కాంతులు అందుచోట్ల ప్రసరించేటువంటి మహత్తరమైన సందర్భంగా మనం గ్రహించాలి. ఇవి ఈనాటి తిథి వార నక్షత్రాదులకు సంబంధించిన కొన్ని విశేషాలు. పరమ పవిత్రమైన ఈ దుర్గాష్టమి పర్వదినాన దుర్గాదేవి అనుగ్రహం మనందరికీ కలగాలని కోరుకుంటూ రేపటి శుభోదయం కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం. ఓం నమో వెంకటేశాయ.